వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. బాగున్నారా? మీరు బాగుంటే నేను కూడా బాగుంటా. ఏదో మీ దయ వల్ల 4 గీడలు చేసుకుంటా ఉంటా. నా వంతు ప్రయత్నము మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా ఉంటా. అది మందల ప్రస్తుతానికి మనం నెల్లూరు నగరంలో ఉన్న మినీ బైపాస్ దగ్గర ఉన్నాం. యాడంటే డ్యామ్ రోకి అటు పక్క మన్ని వారికి మధ్యలో ఉన్నాం. అన్నమయ్య సర్కిల్లో అర్రాకు బాబల్లా వెనక ఏదైతే బండి కనిపిస్తుందో ఈడ చేపలు, చేపలనే కాదు చికెన్ పోకడా, చేపలు ఫ్రై, కాజు ఫ్రై ఇలా చెప్పుకుంటే పోతే చాలా రకాలు ఉన్నాయి. ఆ కథా మందులు మొత్తం చూడాలంటే నాతో పాటు రండి. ఎల్లారు వాంగ. చిన్న నమస్తే, బాగున్నావా? సరే, మ్యాటర్ ఏంటంటే మన ఎవర్స్ నేను దాకా తీసుకొచ్చేసా నీ బండి దాకా. ఇప్పుడు మన ఎవర్స్ కోసం అలాగే నా కోసం కూడా చేపలు ఫ్రై చేస్తావా ఏం చేస్తావో మొత్తం చూపించాలి నువ్వు. కానీ వేసుకో, పసుపు వేసుకోవాలా? పసుపు, శుభ్రంగా పసుపు వేసుకుంటే రోగ నిరోధక శక్తి కూడా పెరగద్దు కదా. మంచిది పసుపు. గరం మసాలా, అల్లం, ఎల్లిపాయ పేస్ట్. గరం మసాలా, ఇది గరం మసాలా. ఏమేమి కలుపుతారు దాంట్లో? ఎల్లిపాయలు, అల్లం, జీలకర్ర, లవంగ, యాలక్కాయలు, అనసపు, మిరియాలు అన్ని చేసుకుని దంచుతారు. మిక్సీ కొడతారు, అన్ని పేస్ట్ లాగా చేసేసుకోండి, రెడీగా పెట్టుకుంటారు. ఇప్పుడు కలుపుకోవడమే అంతే. అట్ట అలా పిసక తా ఉండాలి. అట్ట బాగా పడుతుంది బాగా మటకి. అటు కలుపుకుంటా ఉండాల. మసాలాలు గీసాల మొక్కగా బాగా పట్టాలంటే వాటికి మసాజ్ చేయించాల. కార్న్ పౌడర్, శనగపిండి, మైదా ఇది కొంచెం వేసుకోవాలి లైట్. మూడు కలిపి పెట్టేసుకోవాలి. మూడు కలుపుకుంటుంది కలుపుకోవాలండి. ఎందుకు నా మూడు వేస్తారా? శనగపిండి క్వాలిటీ వస్తుంది. ఈ మైదా కార్న్ పౌడర్ కొంచెం మసాలా పట్టుకుంటుంది బాగా. కరకరలు ఆడడానికి లైట్ గా వాటర్ టెన్సేపు చేసుకోవాలా? ఒక 3 నిమిషాలు. 3 నిమిషాలు అటు చేసుకుని అటు పెట్టేసుకోవాలా? పెట్టుకుంటే ఒక గంట అంతే బాగుంటుంది. అంటే మసాలా దానికి పట్టాలి కదా. పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకో. ఘాటు 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 కోసం ఎక్కువగా మన వాళ్ళు వస్తూ ఉంటారన్న. నెల్లూరు వాళ్ళు కారం ఎక్కువ తింటారు. అవునండి, అందుకే వస్తున్నాం సార్. పచ్చిమిర్చి ఎక్కువ. ఇప్పుడు అది కలిపి పెట్టారు కదా, సరే 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఎంతకు మంది ఊరు? రాజమండ్రి. ఆ నుంచి వచ్చేసారు? ఎప్పుడు వచ్చారు నెల్లూరుకి? 2005లో వచ్చాను. అప్పటి నుంచి ఇది వ్యాపారం? ఇది కాదండి, వేరే వ్యాపారం పెట్టాం. ఇది పెట్టి ఈ మధ్యకాలంలో 3 నెలలు ఏం పెట్టేది బాగుందని వ్యాపారం. కాదు ఇందాక కారం అంత కలిపినవే, ఏం ఇబ్బంది ఉండదు రేపు పొద్దున కరెక్ట్ కదా? కరెక్ట్. మళ్ళా ఏదన్నా తేడా కొట్టిందంటే ఇంకేం లేదు అయ్యా సామే. ఎందుకంటే నెల్లూరు వాళ్ళకి ఆ రుచి తెలియాలంటే ఆ కారం పడాలా. ఆ కారం తింటే ఆ రోసం పోరుచలు కూడా ఆ విధంగానే ఉంటాయిలే. సరే, ఇప్పుడు ఎంతసేపు అయింది మనం నానబెట్టేది? ఇది నానబెట్టి ఒక పావుండ అంతే. ఇంకేసేద్దామా? ఒక్క పావుండ అయితే బాగుంటుంది. సరే, మీ దగ్గర చేపలే కాకుండా రకరకాల పకోడాలు ఉంటాయి, ఏమి ఉన్నాయి చెప్పండి? చికెన్ పకోడా ఉందండి. చికెన్ పకోడా ఏడన్నా దొరకద్ది. చికెన్ పకోడా, బోన్లెస్ చికెన్ పకోడా, ఇది కాకుండా చేప ఫ్రై, చేప బోన్లెస్, చేప బోన్లెస్, ఇది విషయమే, ఇది సూపర్ మ్యాటర్. ఇది చేప బోన్లెస్ ఫ్రై, అది కాకుండా జీడిపప్పులు కనిపిస్తుంది. జీడిపప్పు పకోడా, అదే మన లివర్ పకోడా. లివర్ పకోడా, అబ్బా లివర్ కందనకాయలు పకోడా, ఆ రెండు అన్ని కలిపి పెట్టి ఉండరు. మీ దగ్గర ఎక్కువ ఉండేది కానీ మన నెల్లూరు వాళ్ళు మీ దగ్గర ఎక్కువ తినేది ఏంది? ఎక్కువ మన దగ్గర బోన్లెస్ చేప, ఫిష్, మన ఫిష్ బాగా తింటారు. తర్వాత ఫాన్స్ ఒకటి, రెండు బాగా వెళ్తుంది. రొయ్యలు, రొయ్యలు బాగా వెళ్తుంది. సరే, ఇంకేసేద్దాం కానీ ఆ చేప. ఓకే, ఎవరు సో బండి లోపలికి వచ్చేసాం. ఈ పోసగల సమయం భలే ఉందినైనా బండ్లోనా యాడే కథక్కని సెట్ చేసి పెట్టుకుంటారు. చికెన్ ఎటు రండి, ఎటు చూస్తే కదా మీకు అర్థం అవుద్దా. చికెన్ ఇదిగోండి, రొయ్యలు, చేపలు, మళ్ళీ ఇది బోన్లెస్ చికెన్ వరుసగా పెట్టుకున్నారు. మన నెల్లూరు జనాలు ఏ దడితో దిచ్చేస్తారు. రొయ్యలు అంటే రొయ్యలు ఇస్తారు, చికెన్గా ఉంటే చికెన్ ఇస్తారు. సరే, మొత్తానికి చూసుకుంటే మనం చేప ఇందాక మనం బాగా మసాజ్ చేసిన ఒట్లకే, అది ఇప్పుడు మనం దానికి ఇప్పుడు నూనెతో స్నానం చేయించిపోతున్నాము. దగ్గరికి చూడండి అన్న, వేసుకున్నా చేపలు వేసుకో. ఏయ్ మన నెల్లూరు వాళ్ళకి చేపలు అంటే భలే మక్కువ. ఎందుకంటే
చేపలు చూసే చాలు నోరు మొత్తం నాకైతే వరవర వర అంటుంటది. వతన్నా రోడ్లు ఎందుకనే రాబోలే పచ్చి ఉంటే మొత్తం అంతా పోతుంది. ఉత్త మొత్తం బాగా పోతుందని వతండి. ఇప్పుడు 2 నిమిషాల్లో 4 నిమిషాలు చాలా దాన్ని కలుసుకోవడమా? 3 నిమిషాలు అయిపోతుంది. 3 నిమిషాల్లో చేప రెడీ కాదు. పక్కనే ఇది మళ్ళీ 2 బాండలు పెట్టి ఉండరా? ఇది చికెన్ పకోడా కన్నా ఇది చేప కన్నా రేకి. ఎవరు సార్? ఇది మామూలు మ్యాటర్ కాదు సామె. ఎందుకంటే 2 బాండలు పెట్టినారు చూడండి, మీకు కనిపిస్తుంది అంటే చికెన్ కి సపరేట్ గా చేపలకి సపరేట్ గా ఎప్పుడు నూనె అప్పుడే ఫ్రెష్ గా. ఏమన్నా నూనె చాలా దగ్గరలా వాడిందే వాడి వాడిందే వాడుతుంటారు. దానివల్ల ఆరోగ్యం కూడా మంచిది కాదు. కానీ మీరు మాత్రం ఏ రోజు నూనె ఆ రోజు మార్చేస్తారు. కరే బాగా అబ్బా చెట్ట 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 అంటుంది. సపరేట్ గా దేనికి దాని సపరేట్ గా చికెన్ పకోడాకి సపరేట్ గా మళ్ళా చేపలకి సపరేట్ గా అత్తొక బాండలు ఇటొక బాండలే. అది చికెన్? అది ఏ చికెన్? అనేది బోన్లెస్ అన్నది. ఈ చేప అయిపోయిందంట. ఎవరు సెట్ రండి. అయిపోయింది చేప పచ్చిరకాయలు కరేపాకు అన్న. ఎంత నా ఒక చేప? 300 రూపాయలు అన్న. 3 కలిసి 100 రూపాయలు. ఏందన్నది? గరం మసాలా. గరం మసాలా. ఎవరు సార్? కాలిపోతుంది సామె చేప. చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఏందో కథ. ఓ బాగా గాలిందయో బోబ్రో. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఆ విధంగా ఉంది చేపలు చికెన్ అనే కాదు. అన్న దగ్గర కాజు పకోడా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల పకోడాలు ఉన్నాయి. మీకు ఏం కావాలో కానీ చిన్న కథకమని వేసాడు. అది మందల ఎటన్ ప్రోగ్రామా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కెమెరామ్యాన్ సుడి నాన్నతో సింహ పోర్సినారు సుజిత్ నెల్లూరు నుంచి.